కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం వసంత మండపంలో విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, అష్టకలశారాధన, వసంతోత్సవం, ప్రధాన హోమాలు, దిగ్దేవత బలిహరణ, నీరాజన మంత్రపుష్పంను వైకాసన ఆకమ శాస్త్రం ప్రకారం కండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు బ్రహ్మోత్సవంలో వేద పండితులు అర్చకులు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు మెర్ల వెంకటేశ్వరరావు, ఏపుగంటి కనకారావు దంపతులు హోమాలు పూజల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ పాడి పంటలతో సుఖంగా ఉండాలని, ఆహారానికి ఎటువంటి ఇబ్బంది రాకూడదనే సంకల్పంతో తిరుప్పావడ సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి అంతరాలయంలో తెల్లని వస్త్రం పరిచి పులిహార, గారెలు, వివిధ కూరగాయలతో స్వామివారి రూపాన్ని రూపొందించి తిరుప్పావడ సేవను కనుల పండుగగా జరిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బల్లే బల్లే డ్రమ్స్ తో పాటు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. దేవాదాయ శాఖ ఆర్జేసీ ఎంవీ సురేష్ బాబు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఉమాదేవి దంపతులు, ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, హైమా పార్వతి దంపతులతో పాటు ధర్మకర్తలు పి సురేష్ రాజు, మన్యం సూర్యకుమారి, భాను పాల్గొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ రోజు తణుకు పట్టణం, తణుకు మండలం నుండి మెజారిటీగా ఎస్సీ సామాజిక వర్గం నుండి సుమారు 150 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వీరికి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సెలవులు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికలలో సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఏ
పోలీస్ అమరవీరులకు ఏపీ ప్రభుత్వం ప్రజల తరపున సెల్యూట్ చేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొని పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పోలీస్ శాఖలో పని ఒత్తిడి తగ్గించడానికి 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి నిన్ననే ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. చిత్తూరు, ప్రకాశం, రాజమండ్రిలలో ఐఆర్ బెటాలియన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హోంగార్డులకు పోలీసు నియామకాల్లో రిజర్వేషన్ ఇస్తున్నామని సీఎం తెలిపారు. 1,33,00,000 మంది ఫోన్లో దిశ యాప్ ఉందని, దీనిలో 1,15,00,000 మంది యాప్ రిజిస్ట్రేషన్ పూర్తయిందని చెప్పారు. దిశ యాప్ ద్వారా 1,237 చోట్ల రెస్క్యూ చేసినట్లు వెల్లడించారు. ఏపీలో పోలీసుల పనితీరు 3 ఏళ్లలో మెరుగుపడిందన్నారు. మహిళల నేరాల విచారణను 42 రోజులకు తగ్గిపోయిందని అన్నారు. ఒక దళిత మహిళ రాష్ట హోంమంత్రిగా ఉన్నారన్నారు. పోలీసులకు ఖచ్చితంగా వీక్లీ ఆఫ్ ఇవ్వాలనేది తమ మనసులో మాట అని, దీనిపై డీజీపీని అడిగామని, అయితే పూర్తి స్థాయిలో అమలు కావటం లేదని అన్నారు. 16,000 మందిని గ్రామ సచివాలయం పోలీసులుగా ఉద్యోగాలు ఇచ్చాము అనే విషయాన్ని గుర్తించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21 నాడు పోలీసుల అమరవీరుల్ని స్మరించుకుని వారికి నివాళులు అర్పిస్తాం. సమాజంలో దుష్టశక్తులను ఎదిరిస్తున్నప్పుడు, శాంతి భద్రతల్ని కాపాడే విధుల్ని నిర్వహిస్తున్నప్పుడు ప్రాణాలు కూడా లెక్క చేయని మనందరి సైనికుడే మన పోలీసు సోదరుడు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ కూడా పవిత్రమైన ఈ సామాజిక బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నాడు. వారి విధిలో ఉన్నప్పుడు, ఆ విధిని నిర్వహిస్తూ ఉన్నప్పుడు అనుకోని సంఘటనలు ఎన్నింటినో వారందరూ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వీరందరికీ కూడా సమాజం తరపున, ప్రభుత్వం తరపున ఎప్పుడూ కూడా మీ అందరికీ కూడా అండగా మనమంతా కూడా ఉండాలి, ఉంటాము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కర్తవ్యాన్ని దైవంగా భావించి 1959 అక్టోబర్ 21 చైనా సైనికుల్ని ఎదురించి సాహసోపేతంగా జరిగిన ఆ పోరాటంలో ప్రాణాలు సైతం వదిలిన కరణ్ సింగ్ స్ఫూర్తిని ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవానికి 63 సంవత్సరాల క్రితం నాంది పలికింది. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం అడ్డరోడ్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో హైవే నుండి ఆంజనేయ స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ ర్యాలీ ఎస్ఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణే చేయక సమాజ శ్రేయస్సు కొరకు పోలీసులు విధి నిర్వహణలో ఉంటారన్నారు. ఆ విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులు ఉన్నారన్నారు. ఆ పోలీస్ అమరవీరులను అక్టోబర్ 21 స్మరించుకోవడం జరుగుతుందన్నారు.
చైనాకి బోర్డర్లో మన పోలీస్ పహారా మూడు గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా సెర్చ్కి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చే సందర్భంలో ఒక ఇద్దరు కానిస్టేబుల్ మిస్ అవడం జరుగుతుందండి. వాళ్ళు సెర్చ్ చేసే భాగంగా డిఎస్పీ గారైనటువంటి శ్రీ కరమ్ సింగ్ గారి నేతృత్వంలో ఒక ట్రూప్ వాళ్ళు సెర్చ్ చేయడానికి వెళ్ళింది. ఆ వెళ్లిన సందర్భంలో చైనా వాళ్ళ దాడిలో 10 మంది పోలీసులు మరణించడం జరుగుతుందండి. అలాగే 7 ఇంజురీస్ కూడా అవుతాయి 7 పర్సన్స్ కి. అయితే వాళ్ళు జరిగిన తర్వాత బాడీస్ కూడా మనకు రిటర్న్ రావడం యాక్చువల్ గా నవంబర్ 13, 1959 లోని రిటర్న్ చేయడం జరిగిందండి. అయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 1960లో మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఇన్స్పెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరపాలని భావించడం జరిగింది. దానిలో భాగంగానే ఆ ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుతున్నామండి. అదేవిధంగా మనకి 2012 సంవత్సరంలో మనకి ఢిల్లీలోని పోలీస్ మెమోరియల్ నందు కవాత్ ప్రారంభించడం జరిగింది. అలాగే 2018 సంవత్సరంలో గౌరవనీయులైనటువంటి మన ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు పోలీస్ మ్యూజియంను కూడా ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగిందండి. నేటి వరకు ఇప్పటి వరకు విధి నిర్వహణలో భాగంగా ఎంతో మంది ఉన్నతాధికారులు పోలీసులు నెల్లూరు జిల్లా రాపూర్ పరిధిలో ఉన్న తెలుగు గంగ అతిథి గృహంలో మండల వైఎస్ఆర్సిపి నాయకులతో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనం మాట్లాడుతూ గతంలో తూర్పు రాయలసీమ పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను వైఎస్ఆర్సిపి తరపున నిలబెట్టలేదన్నారు. పోటీకి దిగిన ఇతర అభ్యర్థులకు వైఎస్ఆర్సిపి మద్దతునిచ్చి అండగా నిలిస్తే గెలిచిన అనంతరం వైఎస్ఆర్సిపికి సహకరించిన సందర్భాలు లేవన్నారు. ప్రస్తుతం అభ్యర్థులను పోటీలో నిలబెట్టినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్లను ప్రకటించారన్నారు. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా చాలా మంచి వ్యక్తి అని తెలియజేశారు. వీరిద్దరు గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వెంకటగిరి నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీ వచ్చేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ కాన్స్టెన్సి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మొదటి వారం 7వ తారీఖు జనవరి 7వ తారీఖు చివరి తేదీ కాబట్టి ఆలోగానే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అర్హత కలిగిన వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అందరితో కూడా మిగిలిన వాళ్ళందరితో కూడా మాట్లాడుతుంది. ఈరోజు ఈ ఎన్నికల్లో మేము అభ్యర్థుల్ని మా పార్టీ పరంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు కాబట్టి ఈ ఓటర్స్ ఎన్రోల్మెంట్ దగ్గర నుంచే మాకు ప్రాధాన్యత ఉంది. ఎన్రోల్మెంట్లో అత్యధిక శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అర్హత కలిగిన వాళ్ళందరినీ ఎన్రోల్ చేయాలనేటువంటిది నా యొక్క బాధ్యత. అదేవిధంగా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పనిచేయాల్సిన అవసరం లేదు. రాపూర్ మండలాధ్యక్షులు శ్రీ చెన్ను బాలకృష్ణారెడ్డి గారు, హైదరాబాదులో ఉన్నటువంటి శిల్పిని కలిసి మాట్లాడి విగ్రహం త్వరితగతిన ఇక్కడికి చేర్చడానికి అన్ని ప్రయత్నాలు చొరవ తీసుకోవడం జరుగుతుంది. కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. నడుస్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులు కిందికి దిగమని చెప్పడంతో అందరూ బస్సులో నుంచి హడావిడిగా దిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. హడావిడిలో ప్రయాణికులు తమ వెంట తెచ్చుకున్న వస్తువులను కూడా బస్సులో వదిలివేయడంతో మంటల్లోనే ఖాళీ బూడిదయ్యాయి. ఈ ఘటన పెదపారుపూడి మండలం పులవర్తిగూడెంలో చోటు చేసుకుంది. బస్సు విజయవాడ నుంచి గుడివాడ వెళుతుంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు సాంకేతిక లోపం కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని ప్రయాణికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అప్పాపురం గ్రామంలో స్కబ్ టైఫస్ అనే వ్యాధి సోకడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. గ్రామస్తులు వైద్యులకు విషయం తెలపడంతో లావేరు మండల వైద్యులు బుధవారం ఆ గ్రామానికి చేరుకుని గ్రామంలో అనుమానిత వ్యాధి లక్షణాలు కలిగిన 7 పరీక్షలు నిర్వహించగా అందులో 4 ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే మెరుగైన చికిత్స కోసం ఆ 4 వ్యక్తులను 108 అంబులెన్స్ లో శ్రీకాకుళం రిమ్స్ కి తరలించారు. డిఎం అండ్ హెచ్ఓ సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామంలో ఉన్న పరిసరాలను పరిశీలించి గ్రామంలో ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు జరిపించాలని డాక్టర్లకు సూచించారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడే మందులు ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రమౌళి మాట్లాడుతూ వ్యవసాయ భూములలో వరి మొక్కజొన్న పంటలలో ఉండే మైట్స్ కుట్టడం వలన అందులో ఉండే ససుగామోసి అనే బ్యాక్టీరియా వ్యాప్తి చెందడంతో ఇటువంటి వ్యాధి వస్తుందని అన్నారు. ఈ వ్యాధి వచ్చినప్పుడు తలనొప్పి, జ్వరం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయని అన్నారు. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామంలో ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. అబ్బాపురం అనే విలేజ్లో స్క్రబ్ టైపస్ అనేది డయాగ్నోసిస్ అనేది చేయడం అనేది జరిగింది. డిఎంఎన్హెచ్ఓ మేడం గారు, మీనాక్స్ మేడం గారికి ఈ విషయం 15వ తారీఖు తెలియగానే అక్కడి నుంచి మనం ఈ ఇక్కడ స్క్రబ్ టైపస్ని డయాగ్నోస్ చేసి రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది డయాగ్నోస్ చేయడం జరిగింది. చేసిన వెంటనే డిఎంఎన్హెచ్ఓ గారు, మేడం గారు, మీనాక్స్ మేడం గారి ఆదేశాల ప్రకారము ఇక్కడ స్క్రబ్ టైపస్ ఒక్కొక్కటి కూడా మనం బయట పర్చేజ్ చేయడం, హెచ్డిఎస్ గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో మనము గవర్నమెంట్ ఆదాయంతో మనం కొనడం జరిగింది. పిఎస్సి లెవెల్ ఆ డయాగ్నోస్ టెస్ట్ ఉండవు కాబట్టి అవి స్క్రబ్ టైపస్కి మనం 30 శాంపిల్స్ నేను తీసుకోవడం జరిగింది 19వ తారీఖున. అందులో మనకి 7 పాజిటివ్స్ వచ్చాయి. ఆ 7 పాజిటివ్స్లో వాళ్ళందరూ కూడా ఫీవర్స్ అయితే లేవు, కాకపోతే మనం స్క్రీనింగ్ టెస్ట్ అని చేయడం జరిగింది. పై అధికారుల ఆదేశాల ప్రకారం వాళ్ళందరినీ కూడా 108 తాళ్ళవలస డిఎంఎండచో గారి ఆదేశాల మేరకు 108 ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు వాళ్ళని డయాగ్నోస్ చేసి రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. అక్కడ సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం జరిగింది. అక్కడ ప్రత్యేక వార్డు కూడా ఉంది, అది పర్యవేక్షణ కూడా మార్నింగ్ ఇక్కడ మా బిఎస్సి లావేరు పరిధిలో ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, ఏదైతే రీసెంట్గా ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే కొత్తగా ఒక ఎమ్మెల్పీ అనే వ్యవస్థని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇన్సెప్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రౌండ్ ద క్లాక్ రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పర్యవేక్షణ కోసం ఉంచడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అప్పాపురంలో కూడా వాళ్ళు బిఎస్సీ నర్సింగ్ చదివిన ఎమ్మెల్పీలు వాళ్ళందరితో కూడా మనం రౌండ్ ద క్లాక్ ఇక్కడ పర్యవేక్షణ జరుగుతుంది. ఇది జరిగి 17వ తారీఖున ఇది డయాగ్నోస్ చేయడం జరిగింది. మనం 18, 19లో 24 గంటలు అందరినీ కూడా ఇంటింటి హౌస్ టు హౌస్ టు ఫీవర్ సర్వే చేయడం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి జలుబు, దగ్గు, జ్వరం, ఎటువంటి బాడీ పెయిన్స్ ఉన్నా స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరుగుతుంది. అందులో ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరినీ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. ఏదైతే రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న 7 ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యకరంగా ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు అయితే ప్రస్తుతానికి నోటీస్ చేయటం లేదు. మనం అక్కడికి ఎందుకు పంపిస్తున్నామంటే ఈ స్క్రబ్ టైపస్లో మనకి ఎస్కార్ అని ఉంటుంది. ఏదైతే ఎక్కడైతే మనకి ఈ అంటే ఈ స్క్రబ్ టైపస్ ఏ విధంగా వస్తుంది అంటే వ్యవసాయ భూముల్లో మనకి ఇప్పుడు ఈ పరిసరాలన్నీ కూడా వ్యవసాయ సంబంధించిన మనందరం కూడా వ్యవసాయ సంబంధించిన కుటుంబం కాబట్టి ఆ పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఈ వరిసెల్లో కానీ జొనసెల్లో కానీ ఈ మైట్స్ అంటాము మామూలుగా వాడుక భాషలో పెంకు పురుగులు కానీ లేకపోతే ఆ జాతికి సంబంధించినవి ఆ విధంగా వ్యవసాయ భూముల్లో ఉండటం వల్ల వాటిని చిగ్గార్స్ అంటాము. అవి కుట్టినప్పుడు ఈ ఏదైతే ఈ ర్యాట్స్లో ఈ శుశుగామోసి అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియాని ఏదైతే ఆ ర్యాట్స్ని ఆ వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ బ్యాక్టీరియా పెరుగుతుంది. వాటిని కరిచిన ఈ మైట్స్ అనేవి
జనాల్ని కానీ పబ్లిక్ కానీ కలిసినప్పుడు ఈ స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ గుడివీధి సమీపంలో ఉన్న ఆక్స్ఫర్డ్ డిగ్రీ కాలేజ్ పక్కన షాదీ మహల్లో ప్రతి నెల 20వ తేదీ మెకానికల్స్ అందరూ యూనియన్ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో యూనియన్ ప్రెసిడెంట్ అంజద్ భాయ్ మాట్లాడుతూ, పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ మీ సమస్యలు ఏదైనా ఉంటే మన యూనియన్ దృష్టికి తీసుకెళ్తే న్యాయం చేస్తామని యూనియన్ ప్రెసిడెంట్ తెలిపారు. మెకానిక్స్ కి ఎవరికైనా ఇబ్బంది జరిగితే మా దృష్టికి వస్తే ఆ కుటుంబానికి ఒక నెల నిత్యావసర సరుకులు 5,000 రూపాయలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు. విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన శ్రావణికి విశాఖకు చెందిన వినయ్తో 4 నెలల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో శ్రావణి బుధవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరిని గురువారం ఉదయం కౌన్సిలింగ్ నిమిత్తం స్టేషన్ కు పిలిపించారు. దంపతులకు ఎస్ఎస్ శ్రీనివాస్ కౌన్సిలింగ్ ఇస్తుండగా శ్రావణి ఫోన్ లో మాట్లాడుతూ బయటకు వెళ్లి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు యత్నించారు. మంటలను ఆర్పే క్రమంలో ఎస్ఎస్ శ్రీనివాస్ చేతికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలైన శ్రావణిని పోలీసులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో పోలీసులు గుంటూరులోని శ్రావణి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై డీసీపీ సుమిత్ సునీల్, ఏసీపీ మూర్తి, సిఐ ప్రసాద్ లు విచారణ చేపట్టారు. విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తలు కుటుంబ కలహాల నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించడానికి వచ్చి అనంతరం పరస్పరం ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుని తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య పోలీస్ స్టేషన్ నుంచి కిందకు వెళ్లి అనంతరం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఘటనాస్థానికి హుటాహుటిన చేరుకుని మహిళను ఆపే ప్రయత్నంలో చేయగా ఎస్ఐకి కూడా చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో మహిళ మృతి చెందగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడ మరుగు ఉంటే అక్కడ మద్యం బాటిల్స్, అది బడని లేదు, గుడి అని లేదు. ఎక్కడ మైదానం ఉంటే అక్కడ మద్యం బాటిల్స్ కనిపిస్తున్నాయి. దీనికి తోడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు శ్రీకాళహస్తిలో మందుబాబులు రాజ్యమేలుతున్నారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ మద్యం సేవిస్తూ మందుబాబులు విచ్చలవిడిగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తూ కూడా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమంటున్నారు. శ్రీకాళహస్తి పట్టణం జయరామరావు వీధిలోని వైష్ణవ కోనేరు ఉంది. ఇక్కడ మద్యం సేవించడం నిత్య కృత్యంగా పెట్టుకుని అటుగా వెళ్లే పసిపిల్లలకు, మహిళలకు తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది. మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు దయచేసి సమస్యను పరిష్కరించి బడికి వెళ్లే బాల బాలికలకు, మహిళలకు, స్థానికులకు ఆరోగ్యకర వాతావరణాన్ని కల్పించవలసిందిగా మనవి చేసుకుంటున్నారు. ఇది మన పవిత్ర వైష్ణవ కోనేరు ఉత్తర ద్వారం. ఎలా ఉందో చూడండి. ఇక్కడ పసిపిల్లలు చదువుకోవడానికి వెళ్ళే మార్గం. ఈ మార్గంలో ఎంత దయనీయ పరిస్థితి ఉందో చూడండి. ఇది ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరు పట్టించుకోవట్లేదు. అందరికీ నమస్కారం అండి.
అనేది మా శ్రీకాళహస్తి పట్టణంలోని వైష్ణవ కోనేరు. ఇది శ్రీకాళహస్తి పట్టణానికి తూర్పున ఉంటుంది. మన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన కోనేరుగా భావించి ఇప్పటిదాకా కూడా మనం చెప్పుకుంటూ వచ్చాము. కానీ ఈ పవిత్రతను ప్రశ్నార్థకం చేసే విధంగా కొన్ని అసాంఘిక కార్యకలాపాలు ఈ కోనేరు ఇటు పడమర వైపు కానీ అటు ఉత్తర భాగాన జరుగుతుండడం చాలా బాధాకరం. స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులుగా మాకు కొన్ని దయనీయ పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. ఇది అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లినా ఇప్పటి వరకు దీన్ని పట్టించుకున్న నాదులు లేడు. మీకు కొన్ని వీడియోలు పెడతాను. ఏ విధంగా ఉందంటే బాల్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే విధంగా ఈ మద్యం సేవించే వాళ్ళు ఇక్కడ రాత్రి పగలు తేడా లేకుండా మద్యం సేవించి ఆ మద్యం ఖాళీ అయిన బాటళ్లను ఇక్కడే వదిలిపెట్టడం చాలా దుర్మార్గం. దయచేసి సమాజంలోని ప్రతి ఒక్కరూ కూడా దీని పట్ల స్పందించి అసలు ఇక్కడ మద్యం సేవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏంటంటే ఈ భారీ వాహనాలను ఇక్కడ పార్కింగ్ చేయడం వలన వాటి మాటను ఇక్కడ ఈ విధంగా మద్యం సేవించడం జరుగుతుంది. ఇటువైపు దాదాపు 1000 మంది పిల్లలు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు నిత్యం ఇక్కడ పసిపిల్లలు బడికెళ్లే పసిపిల్లలు ఇక్కడ తిరుగుతుంటారు. ఇక్కడే చైతన్య వాళ్ళ స్కూల్ అవుతుంది. అదేవిధంగా ఇటు కుమార్స్వామి తిప్పటి జయరాం రావు వీరికి అనుసంధానంగా ఈ రహదారి ఉపయోగపడుతుంటుంది. అంత కీలకమైన రహదారిలో పసిపిల్లలు తిరిగే ప్రాంతాల్లో ఈ విధంగా ఇటువంటి కార్యకలాపాలు నిర్వహించడం వలన వాళ్ళ మీద తీవ్రమైన ప్రభావం చూపించవచ్చు. ఇది చాలా నష్టదాయకము. మీ పిల్లలు తిరిగే ప్రాంతంగా భావించి దయచేసి మద్యం సేవించే మహానుభావులకు కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను. దయచేసి ఈ ప్రాంతంలో ఇటువంటి బహిరంగ ప్రదేశాల్లో మీ కృత్యాన్ని నిర్వహించొద్దండి. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.